वेलकम टू जोविता फूड्स एंड ब्यूटी। ई रोज मनम किचन लो उपयोगपड़े कोनी टिप्स, कुकिंग लो उपयोगपड़े कोनी टिप्स गुरिंची तेलुसुकुंदामु। मुंदुगा मनम किचन लो वंडुकुनेटप्पुडु पात्रलु ओक्कोसारी अडुगुन माडिपोतू उंटायि कदा, अवि एला त्वरगा क्लीन चेसुकोवालो तेलुसुकुंदामु। इला माडिपोयिनप्पुडु वाटिपैन हाफ टी स्पून बेकिंग सोडा चल्लेसि अवि मुनिगेदाका वाटर पोसि 5 निमिषालु मरिगिंचुकोवालि। తర్వాత ఆ నీళ్ళను పారబోసి స్టీల్ స్క్రబ్బర్ తో క్లీన్ చేసుకుంటే త్వరగా వదిలిపోతుంది, క్లీన్ చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది। ఉల్లిపాయలు చాలా పవర్ఫుల్ గా ఉండి కొన్ని కళ్ళనీళ్ళు తప్పిస్తూ ఉంటాయి, అలాంటి వాటిని ముందుగా కట్ చేసుకునే ముందే 10 నిమిషాల ముందు రిఫ్రిజిరేటర్ లో పెట్టుకుంటే కళ్ళనీళ్ళు రాకుండా మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు। ఆల్మండ్స్ ని కంపల్సరీ నానబెట్టుకొని తింటేనే మంచిది, ఎందుకంటే అవి నానబెట్టుకొని తోలు తీసుకునే తినాలి। నానబెట్టకపోతే ఆ పైన ఉన్న తోలు అలాగే తినేస్తే దానిలోని న్యూట్రిషన్ వాల్యూస్ అబ్సర్బ్ కానికుండా అడ్డుపడతాయి, కాబట్టి అవి నానబెట్టుకొని పీల్ చేసుకొని తినాలని న్యూట్రిషన్స్ కూడా చెప్తున్నారు। షెల్ఫ్ల్లో మనం న్యూస్ పేపర్లు వేసుకుంటాం కదా, అవి త్వరగా కలర్ మారిపోతూ ఉంటాయి, అలాంటప్పుడు ఇంట్లో మిగిలిన పాత క్యాలెండర్లు వేసుకుంటే వాటికి బదులుగా చూడటానికి బాగుంటాయి, త్వరగా కలర్ ఫేడ్ అవ్వకుండా ఉంటాయి। కోడిగుడ్లు ఉడికేటప్పుడు ఒక్కోసారి పగిలిపోయి సొనంత బయటికి వచ్చేస్తుంది, అలా కాకుండా ఉండాలంటే 1/2 టీ స్పూన్ సాల్ట్ కలుపుకుంటే పగలకుండా ఉడుకుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి।